Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. విశాఖలో బొత్సకు ప్రత్యర్థి ఎవరు? ఓటమి భయంతో టీడీపీ టెన్షన్. విశాఖలో రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికపై టీడీపీ కూటమిలో చర్చ జరుగుతోంది. వైసీపీ నుంచి అభ్యర్థిగా బొత్స పేరును మాజీ సీఎం జగన్ ప్రకటించారు. స్థానిక సంస్థలలో వైసీపీకి మెజారిటీ ఉంది. తమ సంక్షేమబలం కాపాడుకుంటే గెలుపు ఖాయమని వైసీపీ భావిస్తోంది. ఇదే సమయంలో కూటమి అప్రమత్తమైంది. స్థానికంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. పోటీతో పాటుగా అభ్యర్థిపైన చంద్రబాబు తుది నిర్ణయం తీసుకొని ఉన్నారు. వైసీపీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స ఖరారు కావడంతో కూటమిలో చర్చ మొదలైంది. ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదల కావడంతో కోడ్ అమల్లోకి వచ్చింది. బొత్స సత్యనారాయణపై టీడీపీ బీజేపీ జనసేన కూటమి నుంచి పోటీ చేసే అభ్యర్థి ఎవరనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. కూటమి నుంచి రేసులో పీలా గోవింద్, గండి బాబ్జీ, పీవీజీ కుమార్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అనకాపల్లి జిల్లా నేతలతో ఆ నియోజకవర్గం ఎంపీ సీఎం రమేష్ భేటీ అయ్యారు. ఈ ఎన్నికపై మరోసారి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో ఉమ్మడి విశాఖ జిల్లా నేతలు భేటీ కానున్నారు. అందరి అభిప్రాయాలు తీసుకుని పోటీపై ఆసక్తి ఉన్న అభ్యర్థుల లిస్టును పల్లా శ్రీనివాసరావు టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడుకు పంపించనున్నారు. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకి 615 ఓట్లు ఉన్నాయి. మొత్తం 841 ఓట్లకు గాను వైసీపీకి 75% బలం ఉండగా అధికార కూటమికి కేవలం 215 ఓట్లు మాత్రమే ఉన్నాయి. అయితే ఎన్నికల ముందు ఆ తర్వాత కొందరు వైసీపీ కార్పొరేటర్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుత పరిస్థితులలో తమ ఓటర్లను నిలబెట్టుకోవడం వైసీపీకి సవాల్గా మారింది. బొత్స సత్యనారాయణ బరిలో ఉండడంతో వైసీపీ అధిష్టానం గెలుపుపై ధీమాతో ఉంది. కూటమి పార్టీల నేతలు సైతం విశాఖ ఉమ్మడి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉన్నారు. ఈ క్రమంలో పలువురు వైసీపీ కార్పొరేటర్లు ఎంపీటీసీ, జడ్పీటీసీలను కూటమి వైపునకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తరువాత ఈ ఎన్నికలో గెలవాలని వైసీపీ భావిస్తోంది. ఎలాగైనా తామే విజయం సాధించాలని కూటమి నేతల ప్రయత్నాల మధ్య ఎన్నిక రసవత్రంగా మారుతోంది.